అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కౌలు రైతుల రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ కార్య వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ కౌలు రైతులు లేకుండా ఏ వ్యాపారం సాగడం లేదు. 180% మంది వాస్తవ సాగుదారులుగా కౌలు రైతులే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక జాతీయ నాయకులు విశాఖ కిరణ్ కుమార్, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆంధ్రా మాల్యాద్రి, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు, రాష్ట్ర నాయకులు మిరియం వెంకటేశ్వర్లు, శ్రామిక మహిళా నాయకురాలు కె కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయమన్నా వ్యవసాయ ఉత్పత్తులన్నా లేదా ఆహార ధాన్యాలు పండించడం అన్నా కూడా ఈరోజు కౌలు రైతులు లేకుండా కౌలు వ్యవసాయం లేకుండా సాధ్యం కానటువంటి పరిస్థితి కూడా 180% మంది కౌలు రైతులు ఉంటే ఈ కౌలు వ్యవసాయాన్ని కానీ కౌలు రైతులు కానీ గుర్తించడానికి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. మాకు మేము అసలు కౌలు వ్యవసాయాన్ని గుర్తించమని చెప్పి తేల్చి చెప్పినటువంటి ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో ఉన్నది. కేంద్రం నీతి ఆయోగ్ కౌలు వ్యవసాయాన్ని గుర్తించకుండా ఈరోజు పంట రుణాలు కానీ లేదంటే పంట పరిహారం కానీ ఇన్సూరెన్స్ పథకం కానీ ఏవి వర్తించో ఈరోజు భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలు అనేక మంది కౌలు రైతులుగా మారారు. మనకి కోనసీమతో సహా మొత్తం గోదావరి బెల్ట్, కృష్ణా బెల్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకుని అప్పులు పాలే దివాళా ఎత్తి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రైతుల్లో కూడా 70% మంది ఈరోజు కౌలు రైతులే చేసుకుంటున్నారు. ఇలా తీవ్రమైన సంక్షోభాలు ఉన్న కౌలు వ్యవసాయాన్ని ఆదుకోవాలనంటే తక్షణం వాళ్ళకి కనీస గుర్తింపు ఇవ్వాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తింపు కార్డులు ఇవ్వట్లేదు. మొత్తం 25 లక్షల మంది కౌలు రైతులు ఉంటే ప్రభుత్వం అంచనా ప్రకారమే అందులో 5 లక్షల 25 వేల మందికి మాత్రం గుర్తింపు కార్డులు ఇచ్చారు. కౌలు రైతు కార్డులు ఒక నెల ముందే ఇస్తే పంట రుణాలు తీసుకునే సమయానికి ఆ పంట రుణాలు వీళ్ళకే వస్తాయి. లేకపోతే యజమాని ముందే తీసుకునే వ్యవసాయ శాఖలు కానీ కౌలు రైతు గుర్తింపు లేదు. అసలు వాళ్ళ రికార్డులోనే కౌలు రైతు ఉండటం లేదు. అందువల్ల ఈ అన్నిటికి కూడా ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ, కౌలు మంత్రిత్వ శాఖను పెట్టాలి అనేటువంటి డిమాండ్ తోటి రేపు రాబోయే ఎన్నికలు ఉన్నాయి. అన్ని పార్టీలు ముందుకు వస్తున్నాయి. ఈరోజు కౌలు రైతు గురించి మాట్లాడటం కాదు, కౌలు రైతు సంక్షేమానికి ఇది ఒక ఎజెండాగా రేపు పొద్దున ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి పార్టీ ఎజెండాలో ముఖ్యమైన భాగం కావాలి. ఎవరు మేలు చేస్తున్నారు, ఎవరు కీడు చేస్తున్నారు ఆచరణలో అనేటువంటిది కౌలు రైతులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా కౌలు రైతుల సంక్షేమం కోసం సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు దీన్ని ఒక ఎజెండా చేయడానికి, రాబోయే రోజుల్లో కౌలు రైతులకు ప్రత్యేకమైన స్కీములు అమలు జరిపించడానికి, వాళ్ళ బెనిఫిట్స్ కోసమే, సంక్షేమం కోసం ఈరోజు ఈ సదస్సు మేము నిర్వహిస్తున్నాం.